హలో యువర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈ రోజు అనంతపూర్ జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా టీ రాగయ్య గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఏ సురేంద్ర బాబు గారు పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 18,896 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 219,000 పైమాటనమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. కానీ పోల్ మేనేజ్మెంట్ కనుక ప్రాపర్గా చేయగలిగితే ఈ సీటు తారుమారయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అభ్యర్థులు గమనించాల్సింది. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. మన జిల్లాకు సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్లో ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్లో ఉంటాయి. ఇవన్నీ మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.